సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా? సంతానలేమి సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాగే IUI IVF ద్వారా సంతానాన్ని ఎలా పొందొచ్చు? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. బేసిక్ గా సంతానలేమి అంటే మ్యారేజ్ అయినా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపలే పిల్లలు కాలేదు, ఏమికి సమ్ ప్రాబ్లం ఉంది, తనకు ప్రాబ్లం ఉంది అనేసి చాలా మంది అంటూ ఉంటారు. బేసిక్ గా వాళ్ళు ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు అన్నది మనం ఎప్పుడు డిసైడ్ చేయొచ్చు? ఇప్పుడు ఒక కపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫీమేల్కి రెగ్యులర్గా వస్తున్నాయి పీరియడ్స్, అంటే 22 డేస్ నుంచి 35 డేస్, అంటే 1 మంత్కి అట్లా సక్రమంగా వస్తున్నాయి పీరియడ్స్, ప్రాబ్లం లేదు. అట్లానే వాళ్ళు 1 ఇయర్ కూడా అంటే నార్మల్గా ఇద్దరు అంటే ఏమి కాంట్రసెప్టివ్స్ అట్లా తీసుకోకుండా ట్రై చేశారు. అట్లాగే వాళ్ళది ఇంటర్ కోర్స్ అనేది కూడా రెగ్యులర్గా ఉంది, అంటే వీక్లీ 2 to 3 టైమ్స్ అట్లా ట్రై చేస్తున్నారు. సో అట్లా వాళ్ళు 1 ఇయర్ వరకు ట్రై చేశారు, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. అంటే అప్పుడు మనం వాళ్ళకి యూజువల్గా ఒక 1 ఇయర్ అట్లా ట్రై చేసినా రాలేదు కాబట్టి ఎవిడెన్స్ గైడ్లైన్స్ ప్రకారం ఒక డాక్టర్ని, ఫర్టిలిటీ డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం. ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఎప్పుడైనా మనకి ఫీమేల్ ఏజ్ 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని మనం ఇట్లా చెప్తాం. వన్స్ ఏజ్ మనకి 35 ఇయర్స్ అది క్రాస్ అయిందనుకోండి, 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 1 ఇయర్ అని చెప్పమన్నమాట టైం లైన్. ఒక 6 మంత్స్ ట్రై చేయమని చెప్తాం, ఎందుకంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ అనేవి తొందరగా తగ్గుతాయి అట్లా కాబట్టి. సో 35 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు ఒక 6 మంత్స్ ట్రై చేసి అవ్వకపోతే డాక్టర్ని సంప్రదించాలి అని చెప్తాం. అట్లానే మనకి మ్యారేజ్ ఇంకా లేట్గా అయిందనుకోండి, 40 ఇయర్స్ తర్వాత అయింది అంటే వాళ్ళు 6 మంత్స్ కూడా కాదు, ఒక 2 మంత్స్ 3 మంత్స్ ట్రై చేసి వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట. ఓకే, కాల్ ఉన్నారండి. హైదరాబాద్ నుంచి పార్వతి గారు కాల్ చేస్తున్నారు. పార్వతి గారు, డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పార్వతి గారు చెప్పండి. మేడం నాకు ఫస్ట్ మ్యారేజ్ ఇప్పుడు 12 ఇయర్స్ అయింది, ఫస్ట్ పాప ఉందండి. ఓకే, మ్యారేజ్ అయి 12 ఇయర్స్ అయిందండి. ఎస్ మ్యామ్. పాప తర్వాత అన్ఫార్చునేట్లీ మిస్కారేజ్ అయిపోయింది పాప కుట్టి. ఓకే, అంటే ప్రెగ్నెంట్ అంటే డెలివరీలోని 6 మంత్స్ ఆఫ్టర్ తర్వాత అయింది. ఓకే అండి, ఫస్ట్ పాప. ఓకే, అట్లా అయింది డెలివరీ తర్వాత. ఓకే, అంటే 6 మంత్స్కి మిస్కారేజ్ అయిపోయింది, మళ్ళీ 3 టైమ్స్ సేమ్ అట్లానే మిస్కారేజ్ అయింది. ఓకే అండి, అంటే ఇప్పటి వరకు మీకు అంటే లైవ్ బేబీ లేదంటున్నారా? లేదు. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? నాది 35 మేడం. ఓకే, 35 ఇయర్స్. సో పెళ్ళయి ఒక 12 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ అబార్షన్ ఎప్పుడైందండి? ఆ తర్వాత నాకు మెడిసిన్ మేడం వాళ్ళే మీకు మిస్కేరేజ్ అవుతుంది కదా, ఒక 6 మంత్స్ ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ ఇస్తున్నాము అని చెప్పారు. అది వాడిన తర్వాత ఇంకా అసలు ప్రెగ్నెన్సీనే రాలేదు మేడం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారండి ప్రెగ్నెన్సీ రావడానికి? స్టార్టింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం మేడం, కాకపోతే ఇంకా మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఇంకా మేము మాకు కూడా కోవిడ్ అటాక్ అయ్యి ఇంకా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అదే, అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 3 మిస్క్యారేజెస్ అయినాయి, అంటే అది రికరెంట్ ఇది మిస్క్యారేజెస్, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాం. అంటే ఫస్ట్ది కూడా మరి 6 మంత్స్ వరకు అయ్యి ఆ తర్వాత మరి అంటే దేని వల్ల అయింది, మనకేమన్నా బీపీ పెరగడం వల్ల అయిందా, వేరే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని డీటెయిల్డ్ హిస్టరీ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ, అట్లాగే ఈ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా న్యాచురల్గా వచ్చాయా, ఏమన్నా మెడిసిన్ తీసుకోవడం వల్ల వచ్చాయా అనేది కూడా చూస్తామన్నమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ అనేది మరి 3 మంత్స్లో మిస్క్యారేజ్ అయిందా, ఆ తర్వాత ప్రతి ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్లో మిస్క్యారేజ్ అయిందా, ఇదంతా ఒక డీటెయిల్డ్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి అంటే ఇది వాళ్ళది మ్యారేజ్ కూడా అంటే మేనరికమా అట్లా ఏమన్నానా అది ఒకటి చూసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరిది క్రోమోజోమల్ అనమాట, కపుల్ క్యారియోటైపింగ్ అట్లా చేసుకొని చూసుకోవాలి. సో ఫస్ట్ ఒకసారి 3 టైమ్స్ అది మిస్క్యారేజ్ అయింది, ఇప్పుడు ఏజ్ కూడా 35 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ ఒకసారి డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనమాట, అంటే అసలు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి డే 2 హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, ఏఎంహెచ్ ఎట్లా ఉంది అనేది ఒక డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది అవసరం అనమాట. దాని తర్వాత మెయిల్లో కూడా సెమెన్ అనాలిసిస్ అనేది ఎలా ఉంది అని చూస్తామన్నమాట. సో ఇవన్నీ చూసి దాని ప్రకారం అంటే ఎగ్స్ ఇంకా తొందరగా తగ్గిపోతున్నాయి, తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనం IVF చేయించుకోవాలి అని సజెస్ట్ చేస్తామన్నమాట. ఆ IVFలో కూడా బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉంది కాబట్టి, సో మరి మనం ఎగ్స్ తీసిన తర్వాత అవి ఎంబ్రియోస్ అనేది ఫామ్ అయిన తర్వాత D5 ఎంబ్రియోస్ వాటిని మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది పంపించాల్సి ఉంటుంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటామన్నమాట. సో దాంట్లో మనకి ఏదైతే మంచి యుప్లాయిడ్ అంటే జెనెటికల్లీ నార్మల్గా ఏదైతే బేబీ ఉందో అది మనం యుట్రస్లో అది మనం ఎక్కిస్తామని చెప్తామన్నమాట.
సో ఇట్లా మనకి ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని అంటే ఎక్కడ మనకి ప్రాబ్లం ఉంది సో అని చూసుకొని మనం నెక్స్ట్ అనేది ప్రొసీడ్ అవ్వాలి సో మీరు లేట్ అనేది చేయకుండా వెంటనే ఒక ఫర్టిలిటీ డాక్టర్ని సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనేది చెప్తారండి అంటే ఇప్పుడు మనకు కాలర్ చెప్పినట్లు తరచు ఇట్లా అబార్షన్స్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అన్నది నిలబడక చాలా ఇయర్స్ వరకు కూడా పిల్లలు లేకుండా ఉంటారు వాళ్ళకి ఐవీఎఫ్ అన్నది బెస్ట్ చాయిస్ అంటున్నారు సో ఈ ఐవీఎఫ్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది దాని ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఊరుకూరికే అబార్షన్స్ అయినాయి దానివల్ల ఐవీఎఫ్ అనేది కాదు యూజువల్గా మనకి ఏంటి అంటే చూసుకోవాలన్నమాట ఇప్పుడు అబార్షన్స్ అవ్వడంలో కూడా మనకి రీజన్స్ ఏంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనటామికల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకా వేరే ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది డీటెయిల్డ్ అనేది మనం చూసుకోవాలి హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది సో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది డీటెయిల్డ్గా చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట సో మనకి ఇది జెనెటిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అంటే మనకి క్యారియోటైపింగ్ చేసినా కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉంది అబ్నార్మాలిటీ ఉంది అంటే ఇట్లాంటి వాళ్ళకి మనం యూజువల్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అట్లానే వీళ్ళు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యింది 35 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉంది అంటే యూజువల్గా మనకి ఏజ్ వల్ల కూడా 35 ఇయర్స్ ప్లస్ దాటింది అంటే ఇంకా ఇట్లా జెనెటికలీ అబ్నార్మల్ వచ్చే బేబీస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో మనం దాని అప్పుడు మనం అదేంటి ఎంబ్రియోస్ అనేది అంటే పుట్టబోయే అంటే మనకి బేబీని సెలెక్ట్ చేసుకొని అంటే మంచిగా జెనెటిక్ మెటీరియల్ ఉన్న బేబీని యుట్రస్ లోపల మనం ఎక్కించుకోవాలన్నమాట సో దానికి మనకి ఐవీఎఫ్ అనేది సహకరిస్తుంది అన్నమాట యుప్లాయిడ్ బేబీస్ అనేది మనకి లోపల పెట్టుకోవడానికి అయితే ఈ ఐవీఎఫ్ కావచ్చు ఐయువై కావచ్చు ఈ రెండు మనకు ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అని ఫస్ట్ మనం ఏ ట్రీట్మెంట్ అయితే ఆప్షన్ ఇస్తారు మీరు యూజువల్గా మనకి అంటే వచ్చే కపుల్ వాళ్ళ హిస్టరీని బట్టి అంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి సో చిన్న ఏజ్ చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి పీసీఓ ప్రాబ్లం ఉంది ఎగ్ బయటికి రావట్లేదు అంటే చిన్న మెడిసిన్ ఇచ్చి టైమ్డ్ అబ్జర్వేటరీ సైకిల్స్ అంటామన్నమాట సో అట్లా న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్తాం ఫాలిక్యులర్ స్టడీ చేసి అంటే ఎగ్ పెరిగినప్పుడు ఈ టైంలో కలిసి ఉండండి అని చెప్తాం యూజువల్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అంటే బయట చాలా ట్రీట్మెంట్స్ అనేది తీసుకొని ఉంటారు అయినా ఫలితం లేకుండా విసిగిపోయి ఉంటారనమాట సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాము అంటే వచ్చినప్పుడు మనం మళ్ళీ అట్లానే డీటెయిల్డ్గా మనం హార్మోన్ ఇది స్కాన్ అనేది ఏఎఫ్సీ స్కాన్ అనేది ఫస్ట్ స్కాన్ చేసి ఎగ్స్ ఎట్లా ఉన్నాయి హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి అట్లాగే మెయిల్లో కూడా సెమెన్ అనాలిసిస్ ఎట్లా ఉంది అనేది చూస్తామన్నమాట దాన్ని బట్టి వీళ్ళకి ఇంకా ముందు ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేవి జరగలేదు అంటే ఒకసారి మనం ట్యూబ్ టెస్ట్ అనేది కూడా చేసుకుంటామన్నమాట ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల ఏంటి అంటే మనకి దారి ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది మనకి లోపల సెమెన్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి దాంతోపాటుగా మనకి ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట మనం చేసే ట్యూబ్ టెస్ట్ ద్వారా ఎస్ఐఎస్ టెస్టింగ్ అని అంటామన్నమాట సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ యూజువల్గా ఇది పీరియడ్ ఆగిపోయిన తర్వాత డే 6 నుంచి డే 9 ఆ టైంలో మనం టెస్ట్ చేస్తామన్నమాట దాంట్లో మనకి అది ఒక మాక్ టెస్ట్ లాగా కూడా అయిపోతుంది సో దాని తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి మెయిల్లో కూడా కణాలు బాగానే ఉన్నాయి అంటే వాళ్ళని యూజువల్గా మనం అరౌండ్ 2 to 3 cycles ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు అని చెప్తాం ఈ ఐయుఐ పద్ధతిలో కూడా మనకి అంటే మనం న్యాచురల్గా అయ్యే ప్రెగ్నెన్సీ ప్రాసెస్ని జస్ట్ మనం ఎయిడ్ చేస్తున్నాం దీంట్లో ఏం చేస్తాం నార్మల్గా మనకి ఫాలిక్యులర్ స్టడీ అట్లా చేసి ఎగ్ ఎప్పుడైతే రప్చర్ అయ్యే టైం అయ్యిందో రప్చర్ అప్పుడు మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత మనం హస్బెండ్ని సెమెన్ శాంపిల్ ఇవ్వమని చెప్తామన్నమాట ఈ రోజు అనేది ఇంజెక్షన్ ఇస్తే ఒక 1 day గ్యాప్ ఇచ్చి 36 hours తర్వాత హస్బెండ్ని శాంపిల్ ఇవ్వమని చెప్పేసి స్కాన్ అది చూసుకొని అంతా బాగుంది ఎగ్ రప్చర్ అయింది అంటే హస్బెండ్ శాంపిల్ వాష్ చేసి మంచిగా ఉన్న కణాలను తీసుకొని మనం ఒక చిన్న క్యాథెటర్ ద్వారా యుట్రస్లో మనం హస్బెండ్ శాంపిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఎగ్కి దగ్గరగా మనం సెమెన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం అట్లాగే మనకి ఎక్కువగా మోటిలిటీ ఉన్న కణాలను ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి మనకి యూజువల్గా న్యాచురల్ దానికంటే ఐయుఐలో మనకి కన్సెప్ట్ అంటే ఫీమేల్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మనం ఎంత చూసినా ఇంటర్నేషనల్ ఎవిడెన్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఒక 100 మందికి ఐయుఐ చేసామనుకోండి ఐయుఐలో మనకి సక్సెస్ అయ్యేది ఒక 12 to 14 మెంబర్స్కి అనమాట సో అది కూడా అన్నీ బాగుంటాయి మళ్ళీ 1 side ట్యూబల్ బ్లాక్ ఉంది ఇంకా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరేవి ఉన్నాయి అంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట మనకి సక్సెస్ రేట్ సో ఇట్లా మనకి కొన్ని ఫ్యాక్టర్స్కి ఇట్లా మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం ముందు సైకిల్స్ సక్సెస్ అవ్వని వాళ్ళు ట్యూబ్లో కూడా ట్యూబ్స్ అనేవి మనకి ఐయుఐ పద్ధతిలో మనకి యూజువల్గా బాగుండాలన్నమాట ఐయుఐ చేసే ముందు అట్లానే కొంచెం మనకి ఎగ్స్ కూడా
మనకి की బోర్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది అంటే మనకి की నెక్స్ట్ ఎక్కువ సక్సెస్ అయ్యే ట్రీట్మెంట్ అయ్యే ముందు ఒక చిన్న ట్రీట్మెంట్ ట్రై చేసుకోవాలి అంటే ఐయుఐ అట్లాగే మేల్ లో కూడా కొంచెం కణాలు తక్కువ ఉన్నాయి 10 మిలియన్ 12 మిలియన్ ఉన్నాయి అంటే అట్లా ఐయుఐ సజెస్ట్ చేయడం అట్లాగే గ్రేడ్ 1 ఎండోమెట్రియోసిస్ ఉంది చిన్న ప్రాబ్లం ఉంది తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే ఐయుఐ ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ కి మనం ఐయుఐ అనేది యూజువల్ గా చెప్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ కాల్ ఉన్నారండి కాకినాడ నుంచి లక్ష్మీ గారు కాల్ చేస్తున్నారు లక్ష్మీ గారు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే మేడం ఆ నమస్తే అండి లక్ష్మీ గారు చెప్పండి నా పెళ్ళై 9 ఇయర్స్ అవుతుంది మేడం ఓకే అండి 9 ఇయర్స్ అవుతుంది పెళ్ళై ఇన్సూరెన్స్ నర్మల్ ఏ హాస్పిటల్ కిన్నా ఆ ఓకే అమ్మ हिस्ट्री ముందు సైకిల్స్ చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ అనేది పెట్టినప్పుడు అసలు డామినెంట్ ఫాలికల్ అనేది వస్తుందా రాట్లేదా అది చెక్ చేసుకోవాలమ్మ ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుందా మీకు అసలు ఎప్పుడు సైకిల్ చేసినా సో అది ఒకటి చూసుకోవాలమ్మ మనకి అంటే ఎగ్ అనేది పెరుగుతుంది ఆ హస్బెండ్ కణాలు అనేవి బాగున్నాయి ట్యూబ్స్ అనేవి కూడా బాగున్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే యూజువల్ గా మనకి అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట सो అట్లాంటి వాళ్ళకి ఇంతవరకు ఐయుఐ అనేది అవ్వకపోతే మనం ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు ఇంకా తొందరగా ప్రెగ్నెన్సీ కావాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది ఏజ్ కూడా పెరిగిపోతుంది హస్బెండ్ లో కూడా చిన్న చిన్నవి మోటిలిటీ అట్లా ఇష్యూస్ ఉన్నాయి అంటే డైరెక్ట్ గా ఐవిఎఫ్ కి రండి ఏలూరు నుంచి పండు గారు కాల్ చేస్తున్నారు పండు గారు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు మాట్లాడండి హలో మేడం నమస్తే మేడం ఆ హలో నమస్తే అండి చెప్పండి మేడం మా పాపకి మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది మేడం ఓకే అమ్మ ఏజ్ ఎంత ఏజీ 27 మేడం ఓకే 27 అంటే పిల్లలు లేరు అన్ని టెస్టులు చేయించాం మేడం అన్ని టెస్టులు చేయించిన తర్వాత లోపల ట్యూబ్ కొంచెం ఒక రైట్ సైడ్ బాగుంది అన్నారు మేడం ఓకే అమ్మా లెఫ్ట్ సైడ్ ది కొంచెం అటుకుని ఉంది దానికి ఐవీఎఫ్ చేయాలని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం ఓకే ఎగ్స్ అన్ని బాగున్నాయి అతని కణాలు కూడా బాగున్నాయి మేడం అన్ని క్వాలిటీలోనే ఉన్నాయి మేడం కానీ ఐవీఎఫ్ చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు మేడం ఓకే అమ్మా ట్యూబ్ ఒకటే రైట్ ట్యూబ్ బాగుంది అన్నారు ఒక ఫస్ట్ ట్రిప్ పెట్టారు మేడం తర్వాత సెకండ్ ట్రిప్ కూడా మా ఉంది కదా పెడదామని పెట్టారు మేడం ఓకే అంటే ఎన్ని వచ్చాయమ్మా రాలేదు మేడం మేడం ఎన్ని వచ్చాయి ఎంబ్రియోస్ ఎన్ని వచ్చాయి ఐవీఎఫ్ చేసిన తర్వాత 5 చేశారు అంట మేడం 5 చేసి 2 పెట్టారు మేడం ఓకే ఓకే రెండు సార్లు పెట్టారు రెండు సార్లు నెగటివ్ వచ్చిందా నెగటివ్ వచ్చింది మేడం అసలు పాజిటివ్ రాలేదు మేడం 15 రోజులు ట్రీట్మెంట్ వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ లో చేశారు మేడం ఓకే మేడం ఓకే అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒకసారి ఐవీఎఫ్ చేశారు సో అది ఏ కారణం వల్లనైనా అయి ఉండొచ్చు ట్యూబల్ ప్రాబ్లం వల్ల సో చేసిన తర్వాత మనకి అంటే ఎంబ్రియోస్ వచ్చాయి కానీ అంటే ఒక 5 ఎంబ్రియోస్ వరకు వచ్చినట్టున్నాయి దాని ద్వారా మనకి 2 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేశారు అయినా కూడా సరిగ్గా రాలేదు అని అదే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అని చెప్పారు సో మనం యూజువల్గా హిస్టరీ తీసుకునేటప్పుడు అంటే ముందు మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే యూజువల్గా మనం డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకుంటాం అంటే ఇవన్నీ చూసుకోవాలన్నమాట అసలు వాళ్ళు పెట్టిన మెడిసిన్స్ ఏంటి అసలు ఎగ్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి పెట్టిన తర్వాత మనకు ఆ సైకిల్లో మనకి ఇది ఎండోమెట్రియం లోపల పొర అనేది ఎంతవరకు పెరిగింది బాగుందా బాగాలేదా సో ఎగ్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అట్లాగే స్పర్మ్ అనేది ఎట్లా ఉంది సో నెక్స్ట్ మనకు ఐవీఎఫ్ సైకిల్కి వచ్చినప్పుడు స్పర్మ్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎట్లా ఉంది అనేది ఇదంతా ఒకసారి మనం డీటెయిల్డ్గా మనం స్టడీ అనేది చేయాలన్నమాట ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి స్టడీ చేసిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా వేరే ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెప్పేసి హిస్ట్రోస్కోపీ టెస్ట్ అంటామన్నమాట అంటే లోపల మనకి గర్భాశయం లోపల చిన్న అది ఒక మనకి స్కోప్ అనేది వేసి కెమెరా అనేది వేసి చూస్తారు అంతా బాగుందా వేరే రకమైన ప్రాబ్లం ఏమన్నా ఉందా మనకి వాస్కులారిటీ బ్లడ్ ఫ్లో అదంతా బాగుందా లేదా అని చూస్తారన్నమాట సో నెక్స్ట్ మనకి తీసుకోవాల్సిన అంటే ఇంకా వేరే ఇంకా ఎగ్స్ మనకి ఎక్కువ వచ్చేటట్టు ఇంకా ఏమన్నా
వేరే ప్రోటోకాల్ అనేది మార్చాలా, ఇట్లా అనేది మనం డీటెయిల్గా అనేది చూడాలన్నమాట నెక్స్ట్ మనకి. సో ఒకటి రెండు సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మనకి చాలా మందికి చూస్తామన్నమాట, మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళినా కూడా నెక్స్ట్ వేరే ఇంజెక్షన్స్ కానీ కొంచెం ప్రోటోకాల్ మార్చడం వల్ల కానీ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇక్సి ఇమ్సి ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల, లేజర్ అట్లాంటివి యూజ్ చేయడం వల్ల కూడా నెక్స్ట్ మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అంటే బేబీ పెట్టే ముందు జెనెటికల్గా నార్మల్ పీజీటీఏ అంటాం కదా, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అట్లా చేయించుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి రిజల్ట్ అనేది బాగా వచ్చే ఛాన్స్లు అనేవి ఉన్నాయండి ఐవీఎఫ్లో. రైట్, కాల్ ఉన్నారండి. హైదరాబాద్ నుండి శ్వేత గారు కాల్ చేస్తున్నారు. శ్వేత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి. ఆల్రెడీ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. ఒక పాపని మా సిస్టర్కి అడాప్షన్ ఇచ్చాను, ఇంకో పాప ఉంది, ఇంకా తర్వాత పిల్లలు మామూలుగా పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించేసుకుంది. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 32 అండి. ఓకే, 32. ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నారు? అది ఒక 10 ఇయర్స్ అయిందండి. తర్వాత రీకనెక్షన్ కూడా చేయించుకున్నాను, రీ ఆపరేషన్. అయితే ట్యూబ్ లో బేబీ వచ్చి పోయిందండి. ఓకే, ట్యూబ్ లో వచ్చింది ప్రెగ్నెన్సీ? ట్యూబ్ లో వచ్చింది ప్రెగ్నెంట్. ఇంకా ఆపరేషన్ చేసి తీసేసి ఇంకా వద్దనుకున్నాము. తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నామండి లాస్ట్ ఫిబ్రవరి లో. ఓకే అండి. ఫిబ్రవరి లో స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్, అక్టోబర్ ఆగస్ట్ లో పెట్టారండి. ఓకే, అయితే అది అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఓకే, ఒకటే అంటే ఒకటే ట్రాన్స్ఫర్ కు ఉండినాయా మీకు ఎంబ్రియోస్ అనేవి? అవునండి, ఒకేసారి 3 పెట్టారు. ఓకే. అంటే ఎందువల్ల అంటారు, అంతా మా వార్డు కానీ మాది కానీ అంతా బాగానే ఉంది. ఆల్రెడీ నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు కదా, అది అందుకే. ఇప్పుడు మనకి ఎందువల్ల అంటే ఒకసారి అంటే మనం చూసుకోవాలి మేబీ హార్మోన్స్ అవన్నీ బాగున్నాయా లేదా. ఇంకోసారి ఏంటి అంటే మనకి ఏజ్ పెరిగిన తర్వాత కూడా మనకి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది, అంటే ఆ ఎండోమెట్రియం అంటే అది బేబీని తీసుకునే శక్తి అనేది కూడా కొంచెం తగ్గిపోతుంది. ఇంకా ఎడినోమయోసిస్ అనేది కూడా ఉండుండొచ్చు అమ్మా, అంటే కొంచెం వాపులాగా కూడా ఉండుండొచ్చు మనకి యుట్రస్లో. సో ఫస్ట్ అంటే వాళ్ళు ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఇచ్చారో అవన్నీ చూసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అంటే ఎగ్ క్వాలిటీని ఇంకా మంచివి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా బేబీని పెట్టేటప్పుడు అంటే వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకొని కొన్ని రకమైన ఇంజెక్షన్స్ అనేది ఇచ్చి ఆ వాపును అనేది తగ్గించి సో అట్లా పెట్టడము. సో యూజువల్గా నెక్స్ట్ అట్లా చేస్తే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సో మనకి ఇది సక్సెస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందండి. సో వన్స్ మనకి ఐవీఎఫ్, అందుకే మనకి ఐవీఎఫ్లో సక్సెస్ అనేది అంటే 100% యూజువల్గా ఉండదు అని చెప్తామన్నమాట. సో మనకి ఏ రీజన్ వల్ల కొన్నిసార్లు మనకి ఎంబ్రియో అనేది బాగుండాలి, ఎండోమెట్రియం అనేది బాగుండాలి మనకి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి, అంటే మనకి తెలియదు. ఇప్పుడు ఎండోమెట్రియం బాగా వచ్చింది అంటే లోపల ఎంబ్రియో ఏమన్నా బాగాలేక జెనెటిక్ మెటీరియల్ బాగాలేక రాలేదా అనేది తెలియదు. సో మనకి యూజువల్గా మనకి స్టడీ చేస్తే ఎక్కడ ఏమి ప్రాబ్లం ఉంది అనేది చూడొచ్చు, మనకి ట్రబుల్ షూటింగ్ అంటాం, అది చేసుకుని నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కలర్ గుంటూరు నుండి సీత గారు కాల్ చేస్తున్నారు. సీత గారు, డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. అదే పాప బాంబేలో ఉంటారండి మా పాప. ఓకే అమ్మా. 6 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. అంటే కోవిడ్ ముందు ఒక 2 టైమ్స్ IUA చేశారండి పాపకి, చేస్తే అప్పుడు సక్సెస్ అవ్వలేదు, బట్ మళ్ళీ ఇప్పుడు IUA చేశారు. ఓకే. అంటే ఆ డాక్టర్ ఏమంటారంటే అసలు IVF వద్దమ్మా, మీకు అంత బాగుంది. ఇప్పుడు మొన్న IUA అప్పుడు కూడా 2X రిలీజ్ అయ్యి తన స్పెర్మ్ కూడా చాలా బాగుంది. ఓకే. అంటే ఆ డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒక 3-4 ఇయర్స్ బట్టి, లాస్ట్ 5 ఇయర్స్ బట్టి. ఇప్పుడు ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడు IUA చేశారండి ఒక 1 వీక్ అని చేసి. ఓకే. అంటే అది సక్సెస్ రేట్ ఎక్కువ తక్కువ అండి IUA ఏంది, కాకపోతే ఇంకొకసారి కూడా IUA చేసి నెక్స్ట్ IVF చూద్దామమ్మా అన్నారంట. అది అంటే మీరు చెప్పే దాని హిస్టరీని బట్టి అంటే యూజువల్ అంటే మీ పాపకి అంటే అన్నీ బాగున్నాయి కాబట్టి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉండుండొచ్చు. యూజువల్గా మనకి ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా అంటే మ్యారేజ్ అంటే ఏజ్ ఆఫ్ ద కపుల్ అనేది ఇంపార్టెంట్. ఏజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు
మ్యారీడ్ లైఫ్ అనేది కూడా చూసుకోవాలి. అది త్రీ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు యూజువల్గా మనకి ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మనకి యాజ్ సచ్ ఐయుఐలో సక్సెస్ రేట్ అరౌండ్ 12-14% వరకే ఉంటుంది. దట్టు మనకి ఐయుఐలో ఏంటి అంటే ఎవిడెన్స్ ప్రకారం మనకి ఫస్ట్ 2 సైకిల్స్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 3rd సైకిల్లో కొంచెం అంటే మనకి ఇంకా అవకాశాలు కొంచెం తగ్గిపోతాయి అన్నమాట. సో యూజువల్గా ఐయుఐ ట్రై చేసినప్పుడు 3 సైకిల్స్ అంతకంటే ఎక్కువగా యూజువల్గా ట్రై చేసినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అని చెప్తాం. ఎందుకంటే మనకు ఐయుఐ సైకిల్ కాస్టింగ్లో యూజువల్గా అంటే మనకి అంతే అవుతుంది. ఆ 4-5 సైకిల్స్ మనం ట్రై చేసినా కూడా మనకి ఐవీఎఫ్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ 4 సైకిల్స్లో అంతా ఖర్చు అయిపోతుంది అనమాట. సో యూజువల్గా మనకు ఐయుఐ ట్రై చేసినప్పుడు ఒక 2-3 సైకిల్స్ ట్రై చేయండి. ఆ తర్వాత మనకి సక్సెస్ కనుక రాకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే అది సక్సెస్ ఎక్కువ ఉన్న ట్రీట్మెంట్ అని చెప్తాం. రైట్, నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి రూతు గారు కాల్ చేస్తున్నారు. రూతు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి రూతు గారు. హలో మేడం, నా పేరు రూతు మేడం. చెప్పండి అమ్మా. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది మేడం. వినిపిస్తుందండి, 1 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. చెప్పండి. 1 ఇయర్ అయితే ఒకసారి అభాషణ అయింది మేడం. ఓకే అమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తే గర్భసంచి ఏర్పడింది కానీ ఇంకా పిండం ఏర్పడలేదు అని చెప్తారు మేడం. ఓకే. ఓకే, పిండం అంటే సరిగ్గా పార్ట్స్ అనేవి కనిపించట్లేదేమో. సో అంటే ఇప్పుడు యూజువల్గా మనకి అంటే 3 నెలలు అయింది అంటే మనకి నార్మల్గా బేబీ పార్ట్స్ అనేవి హార్ట్ బీట్ అనేది యూజువల్గా మనకి 1.5 మంత్ అంటే 6 వీక్స్ కల్లా కొంచెం కనిపించాలి. ఇంకా డిలే అయింది అంటే ఇంకొక 1 వీక్ వరకు వెయిట్ చేసి చూడొచ్చు, 7 వీక్స్ వరకు. యూజువల్గా 3 నెలలు అంటే 9-10 వీక్స్ అయింది అంటే యూజువల్గా మనకి అన్నీ కనిపించాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఆ ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా లేకపోతే ఆనెంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట, బ్లైటెడ్ ఓవమ్ ఇట్లా. దీంట్లో ఏంటి అంటే మనకి శాక్ అనేది ఫామ్ అవుతుంది చూడడానికి, కానీ లోపల మనకి ఏం కనిపించదు. అంటే బేబీ మెటీరియల్ అట్లా ఏం కనిపించదు అనమాట. అట్లా కనిపించిన సందర్భాల్లో యూజువల్గా మనకి ఇంకా బేబీ పార్ట్స్ అనేవి ఫామ్ అవ్వలేదు, ఈ ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా లేదు అని చెప్తాం అన్నమాట. సో అట్లా అయ్యి ఉండొచ్చు అమ్మ మీకు. అంటే మనకి యూజువల్గా అన్నీ సరిగ్గా అవుతే మనకి 1.5 మంత్ 2 మంత్స్ కల్లా అన్నీ సరిగ్గా కనిపించాలి. ఇంకా వెయిట్ చేసినా కనిపించలేదు అంటే ప్రెగ్నెన్సీ సరిగ్గా లేదు, ఇది తీసేసుకోవాల్సిన ఇది ఉంది అన్నమాట. సో అది. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఐయుఐ ట్రీట్మెంట్ చూసినా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చూసినా అంటే ఇప్పుడు మనకి సెమెన్ వేసేటప్పుడు కూడా మనకి ఎనెస్థీసియా అనేది ఏం అవసరం లేదండి. అంటే జస్ట్ అదే ఒక 5 మినిట్స్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా బేబీని పెట్టేటప్పుడు మనకి ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఎనెస్థీసియా లాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ మనకి ఐయుఐ ప్రొసీజర్ ఎలా చేస్తామో వితౌట్ ఎనెస్థీసియా క్యాథెటర్ పెట్టేసి లోపల ఎంబ్రియోస్ అనేది పెడతామన్నమాట. సో ఇది అంటే ఇది జస్ట్ అంటే పేషెంట్కి పెయిన్ అనేది ఏమీ ఉండదు, నొప్పి కానీ అట్లా కూడా ఏమీ ఉండదు అనమాట. ఈ ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనకి బెడ్ రెస్ట్ అట్లాంటిది కూడా ఏమీ చెప్పాం మనం. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అట్లా కూడా యూజువల్గా మనం ఏమి అడ్వైస్ చేయము. సో నార్మల్గా ఇప్పుడు ఐయుఐ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కానీ ఇప్పుడు వేరే ఊరు నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తాం. కాకపోతే మనకి ట్రావెల్ అనేది మరీ బంపీ రోడ్ లాగా, మరి అంటే అబ్డామినల్ ప్రెషర్ అనేది అట్లా ఊరు పెరగకుండా చూసుకోమని చెప్తాం. అట్లాగే పనులు కూడా వాళ్ళ వర్క్కి వెళ్తే వాళ్ళ వర్క్ నార్మల్గా కంటిన్యూ చేసుకోవచ్చు, డైలీ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బరువులు ఎత్తడము అట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే అబ్డామినల్ ప్రెషర్ అనేది పడకుండా చూసుకోమని చెప్తామన్నమాట. కొంచెం వంగడము చేయడం అట్లా వంగి చేసే పనులు అనేవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేకాని బెడ్ రెస్ట్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ యూజువల్గా అట్లాంటివి ఏవి ఉండవు. మనకి ఐయుఐ తర్వాత కానీ ఐవీఎఫ్ తర్వాత కానీ యూజువల్గా మనకి ఒక 15 డేస్ తర్వాత మనకి తెలిసిపోతుంది అన్నమాట రిజల్ట్ అనేది ఎట్లా వచ్చింది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.